రాజన్న సిరిసిల్ల జిల్లా తెరాస కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను గెలిపించాలంటూ గంభీరావుపేట మండల కేంద్రంలోని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. చివరి రోజైన ఈ ప్రచార పర్వంలో గంభీరావుపేట మండల కేంద్రంలో మళ్ళొక్కసారి గంభీరావుపేట స్థానిక ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు ఈ మండల కేంద్రంలోని అన్ని వార్డులోని మా నాయకులు, ఉప సర్పంచ్ వార్డు మెంబర్లతో పాటు పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఇతర సీనియర్ నాయకులందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటా ఉన్నారు. అదే కాకుండా మండల కేంద్రం నుండి వచ్చిన సీనియర్ మండల పార్టీ నాయకులు, సెస్ డైరెక్టర్, సీనియర్ నాయకులందరూ కూడా, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటా ఉన్నారు. మిగతా నా సీనియర్ పార్టీ సోదరులందరికీ, సోదరిమణులందరికీ కూడా పెద్ద సంఖ్యలో వీడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ మార్కెట్లో ఉన్న సోదరిమణులందరికీ, ఈ పక్కన దుకాణాల పంటున్న మా సోదరులందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను కొత్తగా చెప్పే అవసరం ఏం లేదు. గత 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగా పనిచేసింది, మీరు మొన్న డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కేటీ రామారావు గారికి ఎటువంటి బహుమానం ఇచ్చిండ్రు అనేది నేను వేరే చెప్పనక్కర్లేదు. ఎందుకంటే పనితీరును చూసే మీరు పట్టం కట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇది కొత్తగా మళ్ళీ నేను చెప్పే అవసరం లేదు. కానీ మరొక్కసారి ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా ఎట్లా దాటుతూనే ఉన్నది. ఇవాళ గెలుపు మాది నల్లేరు మీద నడకనే, కానీ యావత్ ప్రజానీకం మొత్తం కూడా తెలంగాణలో కారు వెంట ఉన్నది, సారు వెంట ఉన్నది, ఈ సర్కారు వెంట ఉన్నది అనేది తెలియజేయడానికే మళ్ళొక్కసారి మేము ఇక్కడికి రావడం జరిగింది. నేను ఒక మాట ఖచ్చితంగా ఇక్కడ చెప్పుకోవాలా, 5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంకా కూడా కుట్రలు పన్ని మనకు ఏదైతే ఉన్నదో తెలంగాణ అభివృద్ధికి ఆపేయాలని ఆలోచన చేసిన వాళ్ళు మనకు మొదటి రోజు నుండే కనబడ్డరు. పార్లమెంట్ ఎన్నిక 2014 జరిగిన నాడు మొదటి రోజు పార్లమెంటు సమావేశంలోనే టీడీపీ బీజేపీ ఒకటిగా ఉన్న ఆ రోజుల్లో మన 7 మండలాలు భద్రాచలంలో డివిజన్లోని 7 మండలాలను తీసుకొని పోయి ఆంధ్రా